వరంగల్లో ఓ విశ్రాంత ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు కరీమాబాద్ లో రామచంద్ర అనే ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఇంట్లో ఉన్న రామచంద్రను బయటికి లాక్కొచ్చిన దుందగులు విచక్షణ రహితంగా కొట్టి గొంతు కోసి హతమార్చారు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపాటికు గురయ్యారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు కొన్నేళ్లుగా సాయింపేటకు చెందిన బాసాని చిరంజీవులు అనే వ్యక్తితో భూ తగాదాలు కొనసాగుతున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ గొడవలతోనే చిరంజీవులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వాపోతున్నారు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు